చింతలపూడిలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండవేశామని మానించిన ఘటనపై సిఐడి విచారణ జరిపించాలని దళితులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలేజాకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ చింతలపూడి పోలీస్ స్టేషన్ వద్ద విలేకరుల సమావేశంలో చెప్పిన వివరాలు తమకు సంతృప్తికరంగా లేవని జేఏసీ నాయకులు వినతిపత్రంలో ఎమ్మెల్యేకు తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఎలీజా హోంమంత్రితో మాట్లాడి సిఐడి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. పట్టణ ప్రజలు కూడా పోలీసుల విచారణ పట్ల అసంతృప్తిగా ఉన్నారన్నారు. అటువంటి ఎస్పీ గారు దోషులను పట్టుకున్నామంటే మేము ఎంతో హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్తే అక్కడ ఒక అనామకుడు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ అనామకుడు రెండో మూడో ఏయో ఆ మాటలే నేను పలకాలి అన్నట్టుగా మరి ఎవరు పలికించారో తెలీదు, అవి మాత్రమే పలికి అక్కడ నుంచి ఎస్పీ గారు పంపించేయడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ప్రెస్ వారు కానీ అలాగే దళిత సంఘాల నాయకులు కానీ ఏదైనా మా అనుమానం నివృత్తి కాలేదండి అంటే మేము అడిగిన ఇంకో ప్రశ్నకి ఎస్పీ గారే లేచిపోయి ఆ ప్రెస్ మీట్ని క్లోజ్ చేయడం అయింది. మరి అందరినీ పట్టుకున్నామన్నారు, అతను ఒక అనామకుడు, అతని వల్ల ఇది పూర్తిగా జరిగింది అంటే మేమెవరూ నమ్మడం లేదు, అది ఒక అభూత కల్పన అని మేమందరం నిర్ణయించుకున్నాం. తర్వాత డిఎస్పీ గారిని మేము ప్రతిఘటించి మరి మాకు జరిగింది అన్యాయం, మా శిబిరం దగ్గరికి వచ్చి మీరు దోషులు పట్టుకున్నారు రమ్మంటే వచ్చాం, కానీ మాకు ఇక్కడ చూపించింది ఏంటంటే ఒక అమాయకుడు పని తీసుకొచ్చి చూపించారు. అతను పిచ్చివాడన్నారు, పిచ్చివాడు కానే కాదండి, అతను మెంటల్గా ఆల్ రైట్, అంతా చక్కగా మాట్లాడుతున్నాడు. అతను చూపించి ఇతను ఏదో రిజర్వేషన్తో విసుగు చెందిపోయి ఇది చేశాను అన్నట్టు మరి ఎవరు చెప్పించారో తెలియదు అక్కడ. అది సూత్రం తప్పు. రిజర్వేషన్లో ఎంతమంది మాకు ఇచ్చారు, ఎంతమంది మేము అనుభవిస్తున్నాం, 15%, అలాగే 7.5% కలిపితే అరౌండ్ 20% వరకు చిల్లర వరకు దాదాపు అనుభవిస్తున్నాం, మిగిలిన దాదాపు 80% అలాగే ఉన్నాయి, మీరు అనుభవించవచ్చు.